ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి శనివారం 2 సెట్ల నామినేషన్ పత్రాలను వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సమర్పించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి, చెవిరెడ్డి లక్ష్మి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, వైసీపీ నాయకులు రమణారెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, పలువురు వైసీపీ నాయకులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ దినేష్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. సార్ మీరు ఒక్కరు సార్ మీరు ఒక్కలా అంట ఏ సార్ నన్ను పొద్దున 10 గంటలు మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంస్కరణ పథకాలు అభివృద్ధి కనపరచాలని ప్రజలందరూ కూడా ముందు కడుగుడు నాయకత్వంలో ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం పార్లమెంటు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి నేను గంటా పదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈ సన్నిహితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం, తర్వాత సీఎం ఆఫీసర్ సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపిస్తూ జరిగింది. అందరూ కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు మీ అందరం కూడా సమ్మేళనంతో ఎంపీతో సమ్మేళనంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు, లక్ష మెజార్టీ తోటి పార్లమెంట్ గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతా నమ్మకంతో ఉన్నారు. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం. ముఖ్యంగా పెన్షన్దారులు ఎంతోమంది గడప తిరుగుతుంటే అయ్యా మాకు ఈ నెల పెన్షన్ మేము మళ్ళా మమ్మల్ని ఎండలో పెట్టకుండా అయ్యా ఇంటికి వచ్చేట్ చేయండి అని చెప్పినప్పుడు ఇవాళ పెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నాటుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాళ్ళని సృష్టిస్తుంది, ఇంటికి పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో
పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ గారి నిర్మోహన్ గారికి ఆయన పంపించిన ఎంపీ గారిని అందరూ కూడా మేము ఆనందంతో గెలిచి జగన్మోహన్ గారు కాంగ్రెస్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మరి భాస్కర్ రెడ్డి గారి ప్రతిదానికి మరి టైం మెయింటైన్ చేస్తాడు, ఒక ముహూర్తాలు చూసుకుంటాడు, అన్నీ కూడా భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు కూడా అత్యధికంగా అందరూ కూడా ఏం చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రజలది, ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా ఆ మాట మాట్లాడేదానికి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా 150 గతంలో ఉన్నటువంటి 150 ముందు అన్న నిర్ణయించుకుంటాం అనుకుంటున్నాను.